ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. సంతాన ప్రాప్తికి శుక్రకణాల ఆరోగ్యం అభివృద్ధి ముఖ్యం. ఈ రోజుల్లో ఇది ఒక పెద్ద సమస్య. చాలామంది బయటికి చెప్పుకోలేక, ఏం చేయాలో తెలియక కొంతమంది డాక్టర్లు చెప్పే మందులు వాడుతున్నా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది. ప్రతి ఆరుగురిలో ఒక మగాడికి స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది. అయితే చర్యలు తీసుకున్నంత మాత్రాన అందరికీ స్పర్మ్ కౌంట్ పెరుగుతుందన్న గ్యారంటీ లేదు. కాకపోతే సహజ చర్యల వల్ల చాలామందికి ఫలితం కనిపిస్తోంది. బరువు అధికంగా ఉంటే స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. అందువల్ల బరువు తగ్గాలి, నడవాలి, పరిగెత్తాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఒళ్ళు వంగేలా చేసుకోవాలి, బట్టలు తుకడం, బూజు దులపడం, ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, ఇలాంటి పనులు మనమే చేసుకుంటే ఒంట్లో కొవ్వు ఖచ్చితంగా కరుగుతుంది. రోజు కనీసం 50 నిమిషాల పాటు పనులు చేయాలి. తద్వారా స్పర్మ్ కౌంట్ పెరుగుతుంది. నిద్ర కూడా బాగా పోవాలి. నిద్ర ఎంత ఎక్కువగా ఉంటే మనుషులు అంత బాగా బరువు తగ్గుతారు. ఒత్తిడి వల్ల స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది. అందువల్ల మగాళ్ళు టెన్షన్ పడకూడదు. పాటలు వినాలి, సూర్యోదయం సూర్యాస్తమయం చూడాలి, ప్రకృతిలో తిరగాలి, పెంపుడు జంతువులతో గడపాలి, ఆడాలి పాడాలి, మంచి సంగీతం వింటూ కాసేపు గడపాలి, ఇంట్లో వాళ్ళతో కలిసి కాసేపు ఉండాలి. ఇవన్నీ ఒత్తిడిని తగ్గిస్తాయి, స్పర్మ్ కౌంట్ పెరుగుతుంది. ఒత్తిడి తగ్గాలని మందులు వాడితే మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. పొగ తాగే వాళ్లను మగాళ్లలా చూడడం ఓ దరిద్రపు సంస్కృతి. నిజానికి పొగ తాగే వాళ్లలో మగతనం తగ్గిపోతుంది. ఎంతలా స్మోకింగ్ చేస్తే అంతలా శుక్రకణాల సంఖ్య తగ్గిపోతుంది. సో స్మోకింగ్ వదిలేయడమే. మనసులో బలంగా అనుకుంటే ఏదైనా సాధ్యమే. స్పర్మ్ కౌంట్ తగ్గించే వాటిలో మద్యం, మత్తు పదార్థాలు ముందుంటాయి. మందుబాబులు ఈ విషయంలో జాగ్రత్త పడాలి. స్పర్మ్ కౌంట్ పెంచుకోవడం కంటే ఏది ముఖ్యం కాదు కదా? మద్యాన్ని వదిలేయడమే. దాన్ని వదిలేస్తే అన్నీ లాభాలే కదా. ఇక గంజాయి, ఇతరత్ర మత్తు పదార్థాలు కూడా అస్సలు వాడకూడదు. వేపుళ్ళు, ఫ్రైలు, పిజ్జాలు, బర్గర్లు, శాండ్విచ్ల వంటివి ఎంత తగ్గిస్తే అంత మేలు. ఇవన్నీ బాడీలో కొవ్వును పెంచడానికే పనికొస్తాయి. వీటి బదులు యాంటీ ఆక్సిడెంట్లు ఫుల్గా ఉండే ఫ్రూట్స్, కాయగూరలు, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. ఉడకబెట్టిన ఆహారమే మనకు సరైంది. అదే ఎన్నో రోగాల్ని తరిమి కొడుతుంది. అశ్వగంధ వాడండి. అశ్వగంధ అనేది ఆయుర్వేద మూలిక. ఇది ఎంత మంచిదంటే మగాళ్లకు ఇదో దివ్య ఔషధం అని చెప్పుకోవచ్చు. 46 మంది మగాళ్లపై దీన్ని ప్రయోగించారు. రోజు 675 మిల్లీగ్రాముల అశ్వగంధను తీసుకోమని చెప్పారు. ఇలా 90 రోజులు తీసుకున్నారు. వాళ్ళందరిలోనూ శుక్రకణాల సంఖ్య 167% పెరిగింది. రోజు పాలలో కలిపి తాగేస్తే సరి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.